ఓం శ్రీ గురుభ్యో నమః గం గణాధిపతయే నమః శుభం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ ప్లవనామ సంవత్సరం సెప్టెంబర్ మాసం పక్షఫలాలలో భాగంగా సెప్టెంబర్ 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరుగు పక్షఫలాలు తెలుసుకుందాము. ఇందులో భాగంగా కన్యారాశి వారి యొక్క పక్షఫలాలు. కన్యారాశి వారికి మీరు చేసే ప్రతి పనిలోను మీ వృత్తిలోను మీకు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఈ పక్షం రోజులు గోచరిస్తుంది. మీరు అనుకున్న పని ఒకటి, జరిగేది ఒకటి. ఎక్కువగా దాయదులతో ఉన్నటువంటి ఇబ్బంది, సివిలియన్స్తో ఉన్నటువంటి ఇబ్బంది, అలాగే మీ ఉద్యోగ స్థానంలో మీ కింద పనిచేసే ఎంప్లాయీస్ కావచ్చు, పై అధికారులతో కావచ్చు, మీ వ్యాపారంలో భాగస్థులతో కావచ్చు, ఒత్తిడి అనేది మీకు కొంచెం అధికం మోతాదులో టచ్ అవుతూ ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్లతో కూడా, ఎల్డర్స్తో కూడా మీకు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వారి సమస్యలు మిమ్మల్ని ఎప్పుడూ ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. కన్యారాశి వారికి సివిలియన్స్తోనూ ఇంట్లో పెద్దవారితోనూ కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. మీరు వాహనం నడిపేటప్పుడు కూడా జాగ్రత్త వహించండి, కేర్గా నడపండి. ఆ ప్రమాదాలకు దగ్గరయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే కుటుంబ సభ్యుల సహాయ సహకారాల విషయంలో మీకు సెప్టెంబర్ 6 వరకు కూడాను కొంచెం మిశ్రమ ఫలితాలు, తర్వాత మంచిగానే ఉంటుంది, ముందుకు సాగడానికి బాగానే ఉంటుంది. మీరు టెక్నికల్ రంగంలో పనిచేసే వాళ్ళు, అలాగే ఏదైనా సైంటిఫిక్ రంగాలలో, కళారంగాలలో పనిచేసే వాళ్ళకు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకున్నటువంటి కుటీర పరిశ్రమలలో మీరు పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళకి, ఆయుర్వేద సంస్థలలో పనిచేసే వారికి, ఆ రంగంలలో ఉన్నవారికి, ఎడ్యుకేషన్లో ఉన్నవారికి, గూఢాచార్య రంగంలో ఉన్నవారికి, అలాగే పెద్ద పెద్ద న్యావి, అలాగే ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటి రంగాలలో ఉన్నవారికి కూడా మీకు మిశ్రమ ఫలితాలు అనేటివి కన్యారాశి వారికి గోచరిస్తున్నాయి. మాతృ సౌఖ్యం విషయంలో మీకు కొంచెం ఇబ్బంది వాతావరణం కలగజేస్తుంది. ఉన్నత విద్య, ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు, అలాగే ఏదైనా మీరు స్పోర్ట్స్ రంగంలో ఉన్నవారికి కావచ్చు, అలాగే ఏదైనా ఆర్మీ సెక్షన్ కావచ్చు, భద్రతా సిబ్బంది వర్గాలలో పనిచేసే వారికి, ఆ రంగాలలో విద్యను అభ్యసించేవారికి, న్యాయ వృత్తి రంగాలలో పనిచేసే వారికి, న్యాయ వృత్తులలో ఎడ్యుకేషన్ సాగించే వారికి కూడా కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది. సంతానం విషయం తగు జాగ్రత్త వహించండి. వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ కెరియర్ విషయంలో మీ ప్రభావం వారిపైన పడే వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు శత్రు రుణ రోగ ఒత్తిడి విషయంలో ఎక్కువ ఇబ్బంది కలుగుతుంది. మీ జీవిత భాగస్వామితోనూ, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతోనూ మీకు పడక కొంచెం విభేదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, అలాగే చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. వాహన ప్రమాదాలు జాగ్రత్త వహించండి. పెద్దవాళ్ళ ఆరోగ్యంలో జాగ్రత్త వహించండి. పెద్దవారికి మీకు ఘర్షణ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తండ్రి గారి యొక్క సలహాలు, వారి యొక్క ఆరోగ్యం విషయంలో మీకు మంచి పట్టు దొరుకుతుంది. అలాగే కోర్టు వ్యవహారాలకు కొంచెం దూరంగా ఉండండి. కొంచెం మీకు కన్యారాశి వారికి ఈ వ్యవహారాలు లేట్ అయ్యే అవకాశం ఉంది. వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు, విద్యకు కావచ్చు, ఉద్యోగానికి కావచ్చు, వ్యాపారానికి కావచ్చు, వ్యక్తిగత ప్రయోజనాలకు కావచ్చు, కొంచెం ఆచితూచి వ్యవహరించండి. ఇప్పుడే అటువంటి ప్రయత్నాలు చేయకండి, కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకొని చేయండి. ఇకపోతే కన్యారాశి వారికి మీకు అనుకోని లాభాలు, పెట్టిన ఈ చేసిన వర్క్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఏవైనా లాభాలు వస్తాయా, అలాగే మీరు జల సంబంధమైనటువంటి వృత్తులలో ఉన్నవారు, మత్స్య పరిశ్రమలలో ఉన్నవారు కావచ్చు, ఇలాంటి నేవీ సంబంధమైన ఉద్యోగాలలో ఉన్నవారు కావచ్చు, వీటిల్లో ఉన్న వాళ్ళకు కూడా ఫలితాలు అనేటివి హెచ్చుతగ్గుల వ్యవహారంగా కనిపిస్తుంది. ఇది కూడా మీకు భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏవి పెట్టుకోకండి. గ్రహ అనుకూలత అన్నది ఇప్పుడు గోచార రీత్యా అన్ని రాశుల వారిపైన తీవ్ర ప్రభావం చూపుతుంది. ఏ గ్రహం కూడాను చక్కగా అనుకూలంగా లేదు. రాహుకేతువుల గ్రహస్థితి, బృహస్పతి శనిల యొక్క గ్రహస్థితి, వీరి వక్రగతులు, వీటి మూలంగా అందరికీ వ్యతిరేక ఫలితాలే కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి, నిర్ణయాలు స్పష్టంగా ఆలోచించి తీసుకోవాలి. కన్యారాశి వారికి నిద్రాభంగాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. దూర ప్రాంతాలకు మీరు చేసే ప్రయాణాలలో జాగ్రత్త వహించండి.
వచ్చేసే వృత్తులలో డేర్తో కూడిన నిర్ణయాల కంటే ఆలోచనకు పదును పెట్టి చేయండి. అలాగే మీరు ఏదైనా రాజకీయంగా కావచ్చు, సినీ ఫీల్డ్లో కావచ్చు, అలాగే అటవీ సంపదలను కొనుగోలు చేసే విషయాలలో కావచ్చు, అటవీ రంగంలో ఉద్యోగాలు చేసే వాళ్ళు కావచ్చు, ఒకటికి రెండు సార్లు డిసిషన్ తీసుకొని పెట్టుబడి పెట్టండి. దూర ప్రాంతాలకు ప్రయాణాలలో జాగ్రత్త వహించండి కన్యారాశివారు. కన్యారాశివారు, మీరు ఈ మాసం ఈ పక్షం రోజులో ఆచరించవలసినటువంటి ముద్ర పృథ్వీ ముద్ర. కన్యారాశి భూతత్వ రాశి, ఈ పృథ్వీ ముద్రను ఆచరించి బొట్టనవేలుతోటి ఉంగరం వేలు నొక్కి పెట్టి ఉంచి రామేశ్వరేశ్వరుణ్ణి మనసులోకి తీసుకొని ఓం శ్రీ రామేశ్వరేశ్వరాయ నమః అని చక్కగాను 5 నిమిషాల ధ్యానం చేయండి. మీకు జన్మ నక్షత్రం తెలియని వాళ్ళు ఉత్తరేని వృక్షాన్ని నాటడానికి కన్యారాశి వాళ్ళు ప్రయత్నించండి. విష్ణు సహస్రనామాలు వినండి. అలాగే విష్ణువును తులసి దళాలతో పూజించండి. దశావతారాలలో ఏ రూపమైనా పర్వాలేదు. ఇంటి దేవుణ్ణి పితృదేవతల్ని ఆరాధించడం మాత్రం మర్చిపోవద్దు. ఎన్ని పూజలు చేసినా వీళ్ళ అనుగ్రహం రైందైతే ఇవి అయితే కలిసి వచ్చే అవకాశాలు లేవు. ఇంకా మీరు ఆచరించవలసిన మంత్రం ఓం ప్రియంగు కలిక శమం రూపేణ ప్రత్వం బుధం సౌమ్యం సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామేహం. నక్షత్రాల వారీగా మీరు నాటవలసిన వృక్షాలు కన్యారాశి వారు. ఉత్తర నక్షత్రం వాళ్ళు జువి వృక్షాన్ని నాటండి. హస్త నక్షత్రం వాళ్ళు సన్నజాజి వృక్షాన్ని నాటండి. చిత్త నక్షత్రం వాళ్ళు మారేడు వృక్షాన్ని నాటండి. శుభం.